విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అజాత శత్రువు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను అనకాపల్లి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా విస్తరింపచేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారని కొనియాడారు. 25 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడు చనిపోయినప్పటికీ నేటికీ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నందమూరి తారక రామారావుపై ఉన్న ప్రేమతో విజయవాడ కేంద్రంగా నూతనంగా ఆవిర్భవించిన కొత్త జిల్లాకు ఎన్టీ రామారావు పేరును పెట్టడం జరిగిందని తెలిపారు. దానిని జీర్ణించుకోలేని చంద్రబాబు రామారావు పేరు పెట్టకూడదని బాహాటంగా ప్రసంగించేవారిని గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న అవార్డుతో సత్కరించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా అజాత శత్రువు ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమలో అనేక కోట్ల మంది అభిమానులను పొందినటువంటి ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. మనందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎప్పటికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్. 26 సంవత్సరాలు క్రిందట మరణించినటువంటి రామారావు గారు ఇవాళ్టికి కూడా అన్ని టీవీల్లోనూ కూడా ఈ 3 రోజుల నుంచి కనిపిస్తున్నారు. అంటే ఆయన తాలూకు కీర్తిని అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని గౌరవిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుని పెట్టి తన తాలూకు సౌహార్దతను నిరూపించుకోవడం జరిగింది. ఆయన సంస్కారాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సమావేశాన్ని పెట్టి పాలిట్ బ్యూరో సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్టీఆర్ పేరును పెట్టేటువంటి ప్రభుత్వ చర్యను అభినందిస్తూ ఒక్క తీర్మానాన్ని కూడా చేయలేకపోయారు. అది బాధాకరమైనటువంటి విషయం. అంతేకాదు, తన పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి అదే పనిగా విజయవాడ జిల్లాకు ఉన్నటువంటి కొత్త జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టొద్దు, పెట్టకూడదు అని విచ్చలవిడిగా బాహాటంగా చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు వారిని వారించలేకపోయారు. ఇది తెలుగు జాతికి అవమానకరమైనటువంటి చర్య తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటిది. అమరావతిలో విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహంతో పాటుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, గత మహానాడులో 2 మహానాడులో చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? అంతేకాదు, రామారావు గారు పెట్టినటువంటి రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన సమాధి ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టేకప్ చేస్తుంటే చాలా బాగుండేది. ఎందుకంటే దానికి అభ్యంతరం కేసీఆర్ గారు కూడా పెట్టరు. కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారికి చలనచిత్ర రంగంలో ఒక ఫ్యాన్.
చాలా పెద్ద అభిమాని. అంచేతనం ఈవేళ నేను కోరుతున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కోరుతున్నాను, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు పార్కును అభివృద్ధి చేయించండి. ఆయన కళాకారుడిగా రాజకీయ నాయకుడిగా అక్కర్లేదు, ఆయన గొప్ప కళాకారుడిగా మన జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టినటువంటి కళాకారుడిగా ఆయన్ని తాలూకు జ్ఞాపకాలని ఆయన వేసినటువంటి వేషాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సుయోధనుడు, రావణాసురుడు, భీష్ముడు ఇటువంటి ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాత్రలను అక్కడ పంచలోహాలతో విగ్రహాలతో అలంకరింపజేసి ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులంతా కూడా ఆ మ్యూజియంని, ఆ పార్కుని చూడడానికి వచ్చేటువంటి యాత్రికులుగా తయారు చేయాల్సిందిగా, ఆకర్షించవలసిందిగా నేను కోరుతున్నాను. దానికి కావలసినటువంటి సహకారాన్ని కూడా అందించవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. తర్వాత మరి ఈవేళ ఎన్టీఆర్ తెలుగువాడైనందువల్ల, తెలుగు జాతీయులు అయినందువల్ల ఈనాడో రావాల్సినటువంటి భారతరత్న అవార్డు రాకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో ఎంజి రామచంద్రన్ తర్వాత ఎన్టీఆర్ తెలుగువాడైనందువల్ల, తెలుగు జాతీయులు అయినందువల్ల ఈనాడో రావాల్సినటువంటి భారతరత్న అవార్డు రాకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో ఎంజి రామచంద్రన్ తర్వాత కళారంగంలో, కళా విభాగంలో భారతరత్నం ఎవరికి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఎప్పటికైనా ప్రధాని మోడీ గారు సాంస్కృతిక పరంగా కళాకారుడు కూడా కాబట్టి, అయినా కళాభిమాని కూడా కాబట్టి, ఎన్టీ రామారావును ఆయన అనేక సందర్భాల్లో పొగిడినటువంటి విషయాలు ఉన్నాయి. ఎల్కే అద్వానీ గారు ఎన్టీ రామారావు గారిని ఎంతో గౌరవించినటువంటి పరిస్థితులు, వాజ్పేయి గారు ఎన్టీ రామారావు గారిని ఎంతో ఆదరించినటువంటి పరిస్థితులు, ఆ చరిత్ర అంతా జ్ఞాపకం ఉంచుకొని ఎన్టీఆర్కి ఎప్పటికైనా భారతరత్నను ప్రదానం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.